హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఋతుపవనాలు ఊపందుకున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రానున్న 2 రోజులు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఈ నెల 17-18 అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెల మొత్తం రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే గత 48 గంటలలో వానలు దంచుకొడుతూ ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. ఇది క్రమంగా ఈ నెల 15 ఒడిశాకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది కాస్త ఈ నెల 17 లేదా 18 అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మండలం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురున్నాయి. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నివారణ సంస్థ అంచనా వేస్తుంది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక అదేవిధంగా తెలంగాణలో కూడా వర్షాలు దంచుకొడుతూ ఉన్నాయి. రాగల 3 రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలియజేస్తుంది. నేడు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, కొమరమి, మసీపాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్, షేర్ చేయండి.